ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సిడబ్ల్యూసీ సిఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం గురువారం పోలవరం ప్రాజెక్టు ని పరిశీలించారు. సిడబ్ల్యూసీ డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్, ఎంబాస్మెంట్ డైరెక్టర్ కయూమ్ మహమ్మద్, డైరెక్టర్ దీపక్ భట్, డిప్యూటీ డైరెక్టర్ అశ్విన్ కుమార్ వర్మ, కేంద్ర సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ మనీష్ కుమార్ గుప్తా బృందం ఉదయం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. బృందం తొలుత పోలవరం ప్రాజెక్టు పిల్వీపై గ్యాంట్రీ క్రేన్ని, దాని పనితీరుని పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ సి నారాయణరెడ్డి, సిఈ సుధాకర్ బాబు వారికి సంబంధిత వివరాలను తెలిపారు. అనంతరం దిగువ కాపర్ డ్యాం గ్యాప్ 1-2లను బృందం సభ్యులు పరిశీలించారు. దిగువ కాపర్ డ్యాంల నడమ షాండ్ పిల్లింగ్ పనులను పరిశీలించారు. జలాల తొలగింపు, దిగువ కాపర్ డ్యాం పూర్తి తదితర అంశాలపై బృందం సభ్యులు జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.